బాదామి పన్నీర్కి కావాల్సిన పదార్థాలు, పన్నీర్ ముక్కలు, తందూరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, వేయించిన బాదం పొడి, బాదం ముక్కలు, క్యాప్సికం ముక్కలు, వెన్న. సో బాదామి పన్నీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా సంగీత? షాపింగ్ బోర్డ్ కావాలి. ఓకే, ఫస్ట్ పన్నీర్ని స్లైసెస్ చేసుకోవాలి. ఓకే, ఇది మీ రిక్వైర్మెంట్ సైజ్ని బట్టి, కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. సో నా కోసం క్యూబ్స్లా కట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో తను కట్ చేస్తున్న విధానం చూస్తుంటే తను చాలా బాగా వండుతుంది, ఈరోజు నేను సేఫ్ అని అర్థం అయిపోయింది. ఓకే, సో సంగీత ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రెజెంట్ కూచిపూడి కూచిపూడి క్లాసికల్ డాన్స్లో ఎంఏ చేస్తున్నాను. ఎంఏ? ఇక్కడ ఎగ్జామ్లు పాస్ అవ్వడమే చాలా కష్టంగా ఉన్నాయండి. వీళ్ళు ఎంఏలు, దాని మీద డిస్టింక్షన్లు, దాని మీద ఇంకేమైనా ఉన్నాయా మీకు? మ్యూజిక్ కూడా పాడతాను. ఇలా ఇన్ని కళలు ఒకరికే ఉండడం దాని చీటింగ్ అంటారు. చీటింగ్ అయితే గాడ్ యూఆర్ వెరీ డూయింగ్ చీటింగ్. ఆ తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ స్లైసెస్ చేసుకోవాలి, సేమ్ అలాగే క్యూబ్ లాగా. నేను మాట్లాడుతుంటే తను అలా చేసేస్తుంది. యా, ఇది కూడా స్లైసెస్ లాగా సేమ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే చూడడానికి అపిరెన్స్ వైజ్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక్క నిమిషం, ఇవి నాకు కూడా కొన్ని కొన్ని పెయింటింగ్స్ వచ్చా అన్నమాట. ఒక బొమ్మ ఇస్తే దాన్ని అడ్డదిడ్డం చేస్తుంటా, లాస్ట్కి ఏమైందో డ్రా చేసిన వాడే అర్థం చేసుకోవాలి అదేంటో. పర్లేదు, దానిలో కూడా క్రియేటివిటీ ఉండాలి. ఇట్స్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అన్నమాట నేను చేసేది, ఎవరికి అర్థం కాదు. ఊపిరిలో ఆయన గీస్తాడు చూడు ఇట్లా, అలా ఉంటుంది మా పెయింటింగ్. ఓకే ఫైన్. ఈ టూ ఇంగ్రీడియంట్స్ మనం కట్ చేసుకోవాల్సినవి. ఇప్పుడు బౌల్ కావాలి. బౌల్ ఇగో మిక్సింగ్ బౌల్. ఒక కప్ పెరుగు తీసుకుంటున్నాను. మీకు కావాలంటే టేస్ట్ కోసం ఇంకొంచెం ఇంకో హాఫ్ కప్ కూడా వాడుకోవచ్చు. నాకు పెరుగు చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో పెరుగు చేస్తే ఎవరైనా అన్నంలో వేసుకుంటారు, లేకపోతే తింటారు. ఆ తోడబెట్టిన గిన్నెతో పాటు శుభ్రంగా నేను ఒక్కదానే కృష్ణుడు వెన్న తింటాడు, నేను ఒక్కదాన్ని పెరుగు తింటాను అన్నమాట. ఓకే, దానికి సరిపడా 1 స్పూన్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బాదం వేయించి దాన్ని పొడి కొట్టుకోవాలి. ఓకే, ఆల్రెడీ వేయించి దాన్ని పొడి కొట్టి పెట్టాము. ఓకే ఫైన్, దాన్ని కలుపుతున్నా దీనిలో. ఓకే, నెక్స్ట్ ఇది తందూరి మసాలా. తందూరి మసాలా, ఓకే ఓకే, దాన్ని మీకు సరిపడా తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే, తందూరి మసాలా తర్వాత కారం. నా మీద కోపం లేకపోతే ఎక్కువ వేయకండి. మీకు స్పైసీగా కావాలా నార్మల్గా కావాలా? మాకు స్పైసీయే ఇష్టం, కానీ నా మీద పగ పెట్టుకుని మొత్తం దాంట్లో వేయకుండా. ఓకే ఫైన్. ఓకే, అదే ఉప్పు, లాస్ట్కి ఉప్పు. ఉప్పు క్రమ వర్డ్స్ ఏముంటాయి, ఉప్పు పప్పు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, నేను చెప్పేది అసలు లేదు, ఫ్లోలో తను వెళ్ళిపోతుంది. ఇంకా మనం కుక్ చే కుక్ చే కుక్ చే. సో ఎస్, తర్వాత పన్నీర్. ఇదంతా మిక్స్ అయ్యాక దీని లోపల పన్నీర్ వేసేయాలి. ఓకే, మిక్స్ చేసుకో బాగా. మళ్ళీ ఇప్పుడు పన్నీర్కి బాగా మసాలా వెళ్ళాలన్నమాట, లేకపోతే పన్నీర్ ఎలా ఉంటుంది, మసాలా ఇంకోలాగా ఉంటుంది. ఎస్. ఓకే, ఇంకా ఇంకేమైనా వచ్చా? మ్యూజిక్ వచ్చేసి వాణిమోహన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నావా? కీబోర్డ్ నేర్చుకున్నాను. ఇంకెట్లా అంటే ఒక సైడ్ అనుకుంటే ఇట్లా వాయించుకుంటూ పాడచ్చు అనమాట, అది అయిపోయినట్టుంది. ఇది ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవాలి. ఓకే ఫైన్. ఈ 5 మినిట్స్ గ్యాప్ లోపల కడాయి పెట్టుకుందాము. ఓకే, స్టవ్ ఆన్ చేసేసి పెట్టుకుందామా? యా. సో ఎస్, స్టవ్ ఆన్ చేసేసుకున్నాం కాబట్టి. ఇట్స్ టూ హార్డ్. కష్టపడుతుంటే నేను చూడలేను సంగీత. థ్యాంక్ యూ సో మచ్ సిటీ.
ఎంతైనా చాలా ప్రేమ నాకు తనంటే, ఎందుకంటే అన్ని నేర్చుకుంది కాబట్టి మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది అని ఒక చిన్న కక్కుర్ ఆశ. ఒకటేంటి అన్ని నేర్పిస్తా కావాలి అన్నయా? ఓకే, నేను ఇవన్నీ వదిలేసి ఫుల్ టైం మీ ఇంట్లో నుంచుని హ్యాపీగా. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఓహో, నన్ను ఇంట్లో అడాప్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. ఓకే, సూపర్. సో ఇప్పుడు దీంట్లో వేసేసాం, అది బాగా బాయిల్ అవ్వాలి, ముక్కలకి పట్టాలన్నమాట మసాలా అంతా. ఓకే ఓకే, మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టాలి, పెరుగంతా ఎవాపరేట్ అయిపోవాలి. అది సూపర్. కర్డ్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా? హా, వాహ్, ఎన్ని రోజులు అయిందో మా యంగ్ చెఫ్లో ఇట్లాంటి సౌండ్ విని. ఇప్పుడు దీనిలో బటర్ వేసుకోవాలి. బటర్, ఓకే, వెరీ హార్డ్. ఓకే, దీనిలో క్యాప్సికమ్. ఓకే ఓకే, కమ్ ఆన్ మిక్స్. మసాలా దానికి పట్టేలాగా జస్ట్ కలుపుకోవాలి ఒక 5 మినిట్స్. బాదం వేసుకోవాలి. ఏ, అవి కూడా సన్న సన్న కట్ చేశారా? ఇవి కూడా సన్న సన్నగా కట్ చేసాం. సూపర్ అసలు. ఒక 1 మినిట్లో నా రెసిపీ అయిపోతుంది అబ్బా. మంచిగా తింటూ నా పాటతో ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ సో నైస్. అంటే ఎక్కడైనా రెస్టారెంట్స్లో ఒకళ్ళు పాడుతూ ఉంటే అందరు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారనమాట. ఈరోజు నా యంగ్ షెఫ్లో కూడా అలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు ఆఫ్ చేసేయాలి. ఓకే ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసేసుకుందాం. నువ్వు ఎప్పుడెప్పుడు సర్వ్ చేస్తావు? ఎప్పుడెప్పుడు ఆ పాట వింటానా? ఇప్పుడెప్పుడు ఆ టేస్ట్ ఇప్పుడు తింటానా? పట్టుకుంటా. ఈ బాదంతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఆహా, నా కలర్ఫుల్ రెసిపీ రెడీ అయిపోయింది. యా రెసిపీ. సో ఎస్, వేడి వేడి బాదామి పన్నీర్ రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేద్దాం. బాదామి పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, తందూరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, వేయించిన బాదం పొడి, బాదం ముక్కలు, క్యాప్సికం ముక్కలు, వెన్న. బాదామి పన్నీర్ చేసుకునే విధానం: ముందుగా పన్నీర్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి, తరువాత క్యాప్సికం ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన బాదం పొడి, తందూరి మసాలా, కారం, ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పన్నీర్ ముక్కలని కాసేపు పక్కకి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం పక్కకి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. చివరిగా వెన్న, క్యాప్సికం ముక్కలు, బాదం ముక్కలు వేసి అంతా కలుపుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని బాదం ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బాదామి పన్నీర్ రెడీ.